ఒక్కొక్క పొట్ట దొరికింది చివరికి ఒక కన్న ఉన్నారన్నమాట. ఇలా అయితే శివదేవుని పూజ చేసేసుకోవడమే చాలా సింపుల్ అండి. మూడు సోమవారాలు కంపల్సరిగా చేయాలన్నమాట. నాకైతే ఇప్పుడు ఫస్ట్ వారం అయిపోయింది, ఇంకా రెండు వారాలు అయితే ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరికీ హ్యాపీ నాగుల చవితి అండి. మీ కుటుంబ సభ్యులు అందరూ చక్కగా చేసుకోండి నాగుల చవితిని, పుట్టలా పాల్గట్టేసేసి. సో మార్నింగ్ అయితే ఇప్పుడు ఫైవ్ టైం వచ్చేసి 5 అయింది. సో 5 కల్లా నేను రెడీ అయిపోయాను. ఇప్పుడైతే శివదేవుని పూజ అయితే చేద్దాం అనుకుంటున్నా. చేసాం అనుకోండి, ఆ శివదేవుని పూజ స్టార్ట్ చేస్తే మూడు వారాలు చేయాలన్నమాట, మూడు సోమవారాలు. సో ఇప్పుడైతే ఆ పూజ ఎలా చేస్తానో మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? మీకు ఎవరికైనా నచ్చితే ఆ పూజ చేసుకోవచ్చు, చాలా సింపుల్ అండి, ఓకేనా? సో ఇక్కడైతే పూజ అయితే స్టార్ట్ చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే పూజ అయితే మొత్తం అయిపోయింది. సో ఈ సారీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సారీకి తగ్గట్టు బ్లౌజ్ కూడా ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇది వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజ్ అనమాట. మీరు ఎప్పుడు అంటారు కదా సింపుల్ బ్లౌజ్ వేసుకుంటా ప్రతి ఒక్క చీరకి అది ఒకటే అనుకుని, అందుకోసం అని చెప్పేసి ఇది వచ్చేసి సత్య బొటిక్స్ వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నాను. వాళ్ళు నాకు వర్క్ చేసి పంపించారండి. వర్క్ వచ్చేసి ఎక్సలెంట్ ఉంది, నాకు బాగా నచ్చింది. సో మగ్గం వర్క్ అనమాట టోటల్. మీరు అన్ని వర్క్స్ చేస్తారనమాట, వాళ్ళ లింక్స్ నా దగ్గర ఉన్నాయి, కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే ఇస్తాను. వీళ్ళ దగ్గర వర్క్ చేయించుకోవాలంటే మనం వర్క్ వాళ్ళకి ఇచ్చిన వెంటనే, స్టార్ట్ చేసిన వెంటనే మనకు అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటారు. అలానే వీళ్ళు రిటైల్ అండ్ హోల్సేల్ ప్రైస్ లో కూడా మనకి ఇస్తుంటారు అనమాట. వర్క్స్ చేసి మనకి మ్యానుఫ్యాక్చరింగ్ కూడా వీళ్ళు ఓనర్స్ దగ్గర నుంచి వీళ్ళు ప్రొడక్ట్స్ కూడా తెప్పించుకుంటారంట. అలానే కిందనైతే జ్యువెలరీ సెక్షన్ కిడ్స్ వేరు, అలానే సారీస్ కి తగ్గట్టు ప్రతి దానికి మగ్గం వర్క్స్ అయితే చేస్తారు. ఇప్పుడు ప్లెయిన్ సారీ ఉందా, ప్లెయిన్ వర్క్ ప్లెయిన్ సారీస్ కూడా చేస్తారనమాట. అది కూడా మనకి రీజనబుల్ ప్రైస్ లో ఈ వర్క్స్ అయితే చేస్తారు. సో బ్యాక్ కూడా చూడండి, అలానే దీనికి ఎలా వచ్చిందో వర్క్ వచ్చేసి బ్యాక్ కూడా చిన్న బుట్ట వర్క్ అన్నట్టు ఇచ్చారు. సో చాలా అంటే చాలా బాగుంది. ఇది వచ్చేసి నాకు చాలా తక్కువ రేట్కి అయితే చేశారండి, నిజం చెప్తున్నాను. సో కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ అయితే ఉంది, మీకు నచ్చితే ఒకసారి వెళ్ళి క్లిక్ చేసి నచ్చింది అయితే తీసుకోవచ్చు. అలానే మీకు నచ్చింది వర్క్స్ అయితే మీరు చేయించుకోవచ్చు. ఈ శివదేవుని పూజ చేయడానికి ముందుగా అయితే మనం ఇల్లంతా నీట్గా తుడిచేసి మొత్తం తడిబట్ట పెట్టేయాలన్నమాట. సో చేసి మనం ఈశాన్య మూలం అయితే పూజ చేయాలి ఈ దేవుడు పటం పట్టేసి. సో ఆ ఈశాన్య మూలం అయితే కొంచెం పసుపు రాసి దాని మీద ముగ్గు అయితే వేసేయాలి. నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా పసుపు రాసేసి ముగ్గు అయితే పెట్టుకోవాలి. దేవుడి పటం పెట్టడానికి పేట అయితే కావాలి. సో ఆ పేటని కూడా మనం పసుపు రాసేసి ముగ్గు అయితే వేసేసుకొని కుంకుమ బొట్టలు కట్టి పెట్టేసుకొని మనం ఇందాక ఎక్కడైతే పసుపు రాసి కిందన ముగ్గేసామో సో ఆ భాగంలో అయితే ఈ పేట అయితే మనం అమర్చుకోవాలి. అలానే పేట మీద కొంచెం బియ్యం వేసేసి ఇలా ఆకుని అయితే పెట్టేయాలి. ఆకుని పెట్టేసి ఇప్పుడైతే పటం అయితే ఇక్కడ పెట్టేసుకోవడమే. సో ఇలా దేవుని పటానికి అయితే బొట్లు పెట్టుకోవాలి గంధంతో, అలానే కుంకుమతో. ఇప్పుడైతే ఈ ఫోటో అయితే మనం ఇక్కడ పెట్టేసుకోవడమే చూడండి. సో ఇలా అన్నట్టు ఫ్రెండ్స్, అలా ఒక చెంబుతో అయితే నీళ్ళు పెట్టుకోవాలి, అలానే మనం నైవేద్యం పెట్టుకోవాలి, అలానే మూడు పువ్వులతోని అలంకరించుకోవాలన్నమాట. సో మూడు రకాల పువ్వులు ఉంటే చేసేయచ్చు. అలానే మారేడు పత్రి కూడా కావాలి, మారేడు దళాలు అంటారు. సో పువ్వులన్నీ ఒక సైడ్కి పెట్టుకోవాలి. అలానే ఒక కొబ్బరికాయ అయితే ఉండాలి, ఆకు చెక్క, అంటిపళ్ళు, గంధం, ఊదొత్తులు, పసుపు, కుంకుమ. నెక్స్ట్ నేనైతే ముందుగా తెచ్చి పెట్టుకున్నాను అనమాట కొబ్బరికాయ కొట్టడానికి అన్నట్టు. మధ్యలో కొబ్బరికాయ అయితే కొట్టాలి. శివదేవుని కథ బుక్ ఉంటుంది, సో అది కూడా ఉండాలన్నమాట. సో ఇలా అయితే దేవుణ్ణి అయితే నేను అమర్చుకున్నాను ఫ్రెండ్స్. సో ఇలా సింపుల్గా అయితే అమర్చేసుకోవడమే. సో చూడండి అయితే పూజ అయితే స్టార్ట్ చేసేస్తాను. గీతు పాప వాళ్ళు అయితే ఇంకా లేగలేదు. సో వాళ్ళ లెగ్స్ లోపు ఈ పూజ అయిపోతే పుట్టకు వెళ్ళడానికి ఇంకా సామాన్లు గట్రా అమర్చడాలు ఉన్నాయంట అది. సో అది కూడా ఈరోజు వీడియో అయితే మీకోసం షూట్ చేస్తాను, ఓకేనా? పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్, చూపిస్తే చూడండి. సో ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ కొబ్బరికాయ వచ్చేసి మధ్యలో కొట్టేసి చెప్తారనమాట పూజలో. సో ఆ వ్రత కథలో చదివినప్పుడు మధ్యలో కొట్టేసి దాని మీద పంచదార వేసేసి దేవుడికి నైవేద్యంగా పెట్టాలి అదే అని. సో ఇలా అయితే శివదేవుని పూజ చేసేసుకోవడమే చాలా సింపుల్ అండి. మూడు సోమవారాలు కంపల్సరిగా చేయాలన్నమాట. నాకైతే ఇప్పుడు ఫస్ట్ వారం అయిపోయింది, ఇంకా రెండు వారాలు అయితే ఉన్నాయి. ఇకనైతే పుట్టకి వెళ్ళడానికి అయితే మిగతా సామాన్లు గట్టా అమర్చాలన్నమాట. మధ్యలో పాపలు వేసిపోతుంటే పాపకి వెళ్ళి ఫీడ్ చేసి వస్తుండే ఈ పూజ అయితే నేను చేశాను. సో అలా అన్నమాట.
पूजा कंप्लीट वीतूपते लेगी वे इकड जेज दी चूसे मुक्केस्म एला जेचेसो चूपंच चूँ चक् मो पोंगिपोतुंदो अवी चूसे मनमु मरी पुटकेतम कदेटी इपड़ नागल चौथ कदेटी रोज पद मिगता अमर्चुद मन पद इपड़ गीत पपन पटको मिगता पन अंत चेयल नैन अच्छे सिमले अच्छे रेडी चेयल देवड़ कोसम पुट कड़का सो दाकते कड़गे नूल पपे एंड पेको सैड कुछ एड़कमेंटे इसके कड़गे वाल पोतदन सो ई नूल दुकान मतलब इंका मंचद बट इप दुड़ा एम लेव कदा अंत मिक्सीने सो अला शुगर शुगर अच्छे फस्टे पौडर अच्छे कवटेक पौडर कटक तरह मिगता प्रोसेस एटनेता अलाने सिम्लिक नूल को कदा आ नूल को मिक् पटन नूल मुद्दे आड़न तरह को पाले अलाने पंचदार वे अलाने को बेलमे मोतम मिक्समे इगोंडी फ्रेंड्स इला चलीमिड़ी अलाने सिम्ले अयिते रेडी चेसेसानु दीनिकि अदे गुड्डलागा कोंचेम नागुल टाइप गा चेयालन्नमाट ई उंडलु एडु एडु पेट्टाली मा इंटि आचारं प्रकारं सो अवि कूडा चेसेसानु अलाने पसुपंडलु गंधपंडलु इवन्नी उंडालन्नमाट इवन्नी अमर्चानु जंज्यमु वस्त्रालु अवन्नी अन्नट्टु इवन्नी ओक बाक्स लो अयिते पेट्टेस्तानु इप्पुडु सो पोट्टकि तीसुकेल्लवाल्सिनवन्नी अमर्चेसानन्नमाट चूडंडि एन्नि उन्नायो वैसे रे अग्गि पेटलु रेंडु वैसानु अलाने बस्ता कूडा वेसिना किंदने पड़ानिकि गीतपापन रेडी चेसेसानु सो चूडंडि गीतम्मा पट्टु लंगा जाकेट अयिते वेसुकुंदि सो नेनैते इलाने सिंपल अन्नमाट ई रोजु सो इलाने बागुंदि न्यू लुक अन्नट्टु चूडंडि सेंटर पापड अयिते तीसानु इप्पुडु सेंटर पापड तीसि नेनु वीडियोस अयिते चेयगलदु सो ई रोजु इलाने उन्नानु अन्नमाट मा आयन अयिते चक्कगा मेकअप अवुतुन्नारु मेमैते रेडी अय्यि कूर्चुन्नाम अतनु एप्पुडु बयलुदेरते अप्पुडु मेमु बयलुदेरिपोडमे कदा स्टार्ट अयिपोयामन्नमाट चूडंडि बैग गीत प्रभु रेडी अच्छे बैग पट वाल रेडी चूडंडि अला रेडी अदेट बड़ो महिला एनद कल्ला तेमलोज आ पूज इंट दर मुक्के अल्लाने इप्ड पुट की कूड़ा वेल्पत अंदर बट उंगोन उंगोन अटार्ट सो फाइनली पूजा कंप्लीट चूँ అన్ని ప్రసాదం గట అన్ని తీసేసాం సో ఇలా మేమైతే నాగుల చవితి సెలబ్రేట్ చేసుకుంటాం మీ అందరూ ఎలా చేసుకుంటారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇక్కడ చూడండి ఆల్్రెడీ అప్పుడే ఏం చేస్తున్నారు నాని నా చైర్ మీద పడింది అమ్మ 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 కాల్ చేస్తున్నారు చూడండి గీతమ్మ ఇచ్చుడు ఇచ్చుడు నాగుల చవితి సెలబ్రేట్ చేస్తావా నాన్న सो पुटल लेन बाबोय कदी चला तक मोतम तिगामन चवर वर को बट एक् सो इकड़े इकड़ वेसा सो अंत इप्ड इंटर वेल्पतना आयन की ड्यूटी टाइम ड्यूटी उन्मा हालिडे का सो वेल्लिपोवाली मरी।